ఓకే అందరికీ స్వాగతము. హరే కృష్ణ, దండవత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నశ్చ ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణు ఓం అజ్ఞాన ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే జయపితాకస్వామి నమాం విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమదే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, అందరికి స్వాగతము. ఓకే హరే కృష్ణ. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటిది శ్రీమద్ భాగవతము 7వ స్కందము 1వ అధ్యాయంలోని 9వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, రిపీట్ చేస్తారా అందరూ నాతో పాటు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. జ్యోతిరాధిరివా భాతి సంఘాతాన్న వివిచ్యతే విదన్యాత్మానమాత్మస్థం అతిత్వా కవయోంతతః ట్రాన్స్లేషన్. ఇంకా భాష్యం ఎవరైనా చదువుతారా? చదువుతాం ప్రభుజీ. ఓకే హరే కృష్ణ. తొమ్మిదవ శ్లోకము. సరే ప్రభుజీ, 1వ అధ్యాయం 9వ శ్లోకం చదవండి గౌరీ కుమారి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. సర్వవ్యాప్తి అయిన భగవానుడు ప్రతి జీవుని హృదయమున నెలకొని ఉన్నాడు. ఏ విధముగా అతడు అతట న్యూన్యాధిక రూపములలో నిలిచి ఉన్నాడో వివేకవంతుడు తెలుసుకొనగలడు. దారువినందలి అగ్నిని ఘటము నందలి జలమును లేదా ఘటాకాశమును తెలిసి కొనగలిగినట్లు జీవుని కర్మలను బట్టి అతడు సురుడో అసురుడో తెలుసుకొనవచ్చును. మనుజుని కర్మలను గాంచి అతడెంతగా భగవద్ అనుగ్రహమును పడిచినాడో వివేకవంతుడు అవగతము చేసుకొనగలడు. చదవమంటారు ఇక్కడ చెప్పేటప్పుడు కంటిన్యూస్ గా ట్రాన్స్లేషన్ మొత్తం భాష్యం అంతా చదివేస్తారా? అంటే ఇక్కడ వరకు చెప్పాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ చదువుతాం ప్రభుజీ. ఓకే, ఫస్ట్ ఈ ట్రాన్స్లేషన్ చెప్పు. ట్రాన్స్లేషన్ చదివిన తర్వాత ఇంకెవరైనా వేరే వాళ్ళు చదువుతారా భాష్యము? అంటే ఒక చాప్టర్ అంతా ఒకళ్ళే చదువుతారు, ఒక శ్లోకానికి సంబంధించి ఒకళ్ళు చదువుతారు ప్రభుజీ, నెక్స్ట్ శ్లోకం ఇంకోళ్ళకి ఇస్తారు. ఓకే మ్యామ్. ఓకే అయితే కంటిన్యూ చేయండి భాష్యం. భాష్యము భగవద్గీత 10.41 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్ల పలికెను. యద్వద్ది భూతి మత్సస్వం శ్రీమా శ్రీమదూర్జితమేవ తత్తాదేవ జగజ్జత్వం మమ తేజాంశ సంభవం. సంపన్నులను సుందరులను వైభవపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజాంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొనుము. ఒక వ్యక్తి మహాద్భుతమైన పనులను చేయుచుండగా మరొకడు అవి చేయజాలకపోవుట అంతెందుకు? సామాన్య జ్ఞానము అవసరమయ్యేటి పనులనైనను చేయలేకపోవుట మన అనుభవంలోనిదే. కనుక భక్తుడు ఎంతగా భగవద్ అనుగ్రహమునకు పాత్రుడయ్యననడి విషయమును అతడు చేసిన కర్మలను బట్టి పరీక్షింపవచ్చును. భగవద్గీత
10.18 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండెను, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదాది బుద్ధి యోగంతం ఏనామాముపాంతయే. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నొసగదును అని. ఇది అనుభవైక వేద్యమే. విద్యార్థి అధికాధికముగా ఉపదేశమునందుగల సమర్థుడైనచో బోధకుడు అతనికి చక్కని ఉపదేశము కావించుచుండును. లేనిచో ఉపాధ్యాయుడు బోధించినను విద్యార్థి తన అవగాహనతో లో పురోగమింపజాలడు. దీనికి పక్షపాత బుద్ధితో ఎట్టి సంబంధము లేదు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదాది బుద్ధియోగంతం అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుట ఎల్లరకు ఆ దేవదేవుని భక్తి యోగము నసుగుటకు సిద్ధపడి ఉండుటను సూచించును. కానీ దానిని గ్రహించుటకు మనుజుడు యోగ్యుడై ఉండవలెను. ఇదే రహస్యము. కనుక ఏ భక్తుడేని అద్భుతమగు భక్తి యోగ కర్మలను ప్రదర్శించినచో కృష్ణుడు అతనికి మిగులు అనుకూలుడై ఉన్నాడని తెలివిగలవాడు తెలుసుకొనును. ఈ విషయం కొద్దిగా బ్రేక్ చెప్పుకొని తర్వాత కంటిన్యూ చేద్దాం, ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏం చెప్పి ఉన్నారంటే, ఏదైనా కూడా మనకి వచ్చినటువంటి ఐశ్వర్యం ఏమైనా కూడా అది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే అది మనకి వచ్చి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి ఉన్నారు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, సంపన్నులను సుందరములను వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవి అని తెలుసుకున్నాము అని. అన్ని కూడా కృష్ణుడి యొక్క తేజస్సే. ఏదైనా కూడా అందమైనటువంటి విషయము ఆకర్షకమైనటువంటి విషయం ఉందంటే అది భగవంతుడి యొక్క తేజస్సే అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. అలాగే ఎవరైనా కూడా కొంతమంది చాలా గొప్ప పనులు చేయగలుగుతారు, కొంతమంది గొప్ప పనులు చేయలేకపోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యం అనేది వస్తుంది. ఈ సామర్థ్యం అనేది ఒకరికి అనుభవం బట్టి వస్తుంది. అంటే ఒకరికి అనుభవం బాగా ఉంటే వాళ్ళు మంచిగా పనిచేయగలరు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా కొంతమంది చాలా బాగా వంట వండగలరు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు బాగా వండగలరు, అనుభవం లేని వాళ్ళు సరిగా వండలేరు. అంటే అనుభవం తెచ్చుకుంటే ఎవరైనా వండగలరు. అనుభవంతో ఏ పనినైనా మంచిగా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది పాటలు బాగా పాడగలరు, సంగీతం బాగా వచ్చాయంటే వాళ్ళకి వాళ్ళు సంగీతం చక్కగా అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేసి ఎవరైతే కనుక సంగీతం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంగీతం అనేది వస్తుంది. అదేవిధంగా భగవంతుడి అనుగ్రహం అనేది అందరికీ ఉంది. అది మనం ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉన్నది. ఎలాగైతే పుస్తకాలన్నీ కూడా మార్కెట్లో ఉన్నాయి, కానీ బాగా చదువుకునేటువంటి విద్యార్థి ఆ పుస్తకాలను వాడుకుంటాడు, కొంతమంది వాటిని వాడుకోరు. సో వాడుకోవడం వాడుకోకపోవడం అనేది మన చేతిలో ఉంది. దాన్ని మన పుస్తకాలని మనం దూషించలేము. పుస్తకాలు ఈ జ్ఞానాన్ని తెలివైన వాడికి ఎక్కువగా ఇచ్చాయి, తెలివి తక్కువ వాడికి తక్కువగా ఇచ్చాయని కాదు, అలా కాదు. ఎవరైతే కష్టపడి పుస్తకాలు చదివారో వాళ్ళకి జ్ఞానం వచ్చింది, ఎవరైతే చదవలేదో వాళ్ళకి ఆ జ్ఞానం రాలేదు. అలాగే కృష్ణ భగవానుడు కూడా అందరికీ తన భక్తిని ఆయన తను ఈ జ్ఞానం భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాడు. కానీ కొంతమంది దాన్ని గ్రహిస్తున్నారు. అదే ఈ శ్లోకంలో చెప్పి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి. ఎవరైతే ప్రేమతో కృష్ణ భగవానుడి యొక్క సేవ చేస్తారో దదామి బుద్ధి యోగం తం, అటువంటి వాళ్ళకి బుద్ధి యోగాన్ని ఇస్తాడు భగవంతుడు. బుద్ధి యోగం అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే ఎందుకు భక్తులకే కృష్ణుడు ఇస్తాడా, భక్తులు కాని వాడికి ఇవ్వడా అని మనకు అటు వచ్చేటువంటి ప్రశ్నకి సమాధానం అనమాట. అది ఎలా ఉందంటే, ఎందుకు టీచర్ చదువుకున్న వాడికే మార్కులు ఇస్తుందా, చదువుకోకపోతే మార్కులు ఇవ్వదా అని అడిగితే అది టీచర్ తప్ప స్టూడెంట్ తప్ప. అర్థమైందా మీకు? టీచర్ తప్పు కాదు, అది స్టూడెంట్ తప్పే. ఎందుకంటే టీచర్ మార్కులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది, కానీ స్టూడెంట్ తీసుకోవడానికి రెడీ కాలేడు. కృష్ణుడు మనకి బుద్ధి యోగాన్ని ఇవ్వడానికి ఎప్పుడు నిరంతరం ఎన్నో జన్మల నుంచి అలాగే వెయిట్ చేస్తున్నాడు మన మనసులో, మన హృదయంలో. కానీ మనమే తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడైనా తీసుకుంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి.
భగవంతుడు తన బుద్ధి యోగాన్ని పూర్తిగా సంపూర్ణంగా తెలియజేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. కొంతమంది విముఖులై ఉన్నారు, కొంతమంది సుముఖులై ఉన్నారు. ఎవరైతే భగవంతుడికి సుముఖులై ఉన్నారో, భగవంతుడు చెప్పిన విధంగా వింటున్నారో, వాళ్ళు భక్తులు. వాళ్ళు చక్కగా దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళకి ఆ బెనిఫిట్ దొరుకుతోంది భగవంతుడి నుంచి. ఎవరైతే భగవత్ విముఖులై ఉన్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్ దొరకడం లేదు. అంటే దాని అర్థం భగవంతుడు పక్షపాతం చూపించినట్ట. అది పక్షపాతం కాదు, అది మన బలహీనత, మనది, మన యొక్క బలహీనత. అది వాళ్ళది కాదు, భగవంతుడి బలహీనత కాదు. భగవంతుడు చెయ్యట్లేదు పక్షపాతంగా ఉండడం కాదు, మనం తీసుకోవట్లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ, ఈ విషయం తెలుసుకున్నట్టు పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ భక్తుని పురోగతిని బట్టి శ్రీకృష్ణుడు అతనిపై అనుగ్రహం చూపినాడని అసూయాపరులు అంగీకరించరు. అట్టి మూఢులు ఈర్ష్యాలులై మహాభక్తుని కార్యములనే కించపరచుదురు. అది వైష్ణవ పద్ధతి కానీ కాదు. వైష్ణవుడైన వాడు ఇతర వైష్ణవులు చేసే భగవత్ సేవను గుర్తించవలెను. కనుకనే వైష్ణవుడు భాగవతమునందలి నిర్మత్పరుడని నిర్మస్తుడని వర్ణింపబడినాడు. వైష్ణవులు ఇతర వైష్ణవులు ఎడాగాని వేరెవ్వరి పట్ల గాని ఈర్ష్య కలవారై ఉండరు. కనుకనే వారు నిర్మస్సరాణాం సతాం అని పిలవబడిది. భగవద్గీత తెలిపినట్లుగా ప్రతి ఒక్కడు తాను సత్వ గుణస్థితుడో రజో గుణస్థితుడో లేక తమో గుణస్థితుడో తెలుసుకొనవచ్చును. దానికి తగిన ఉదాహరణలు వసకబడినవి. అగ్ని సత్వగుణమునకు ప్రాధాన్యము వహించును. అగ్ని పరిమాణమును బట్టి దారువు, పెట్రోలు లేదా ఇతర దాహక పదార్థముల తత్వమును మనం తెలుసుకొనవచ్చును. అదే విధముగా జలము రజోగుణమునకు ప్రాతినిధ్యం వహించును. చిన్న చర్మము, విశాలమైన అట్లాంటిక్స్ మహాసముద్రము రెండును జలమును కలిగి ఉండును. నీటి పరిమాణమును బట్టి పాత్ర యొక్క కొలతలను తెలుసుకొనవచ్చును. ఆకాశము తమో గుణమునకు ప్రాతినిధ్యము. ఆకాశము చిన్న కుండలోనూ అంతరిక్షములోనూ ఉన్నది. కనుక సత్వ రజస్తమో గుణములను బట్టి సరియైన నిర్ణయము ద్వారా ఎవడు దేవతయో ఎవడు అసురుడో తెలుసుకొనవచ్చును. కేవలం మనిషిని చూచి అతడు దేవతో దానవుడో నిర్ణయింపజాలము. అతని కర్మలను బట్టి ఆ విషయమును వివేకవంతుడు తెలుసుకొనగలడు. విష్ణు భక్త స్మృతో దేవ అసురక్త ద్విపర్యయ అని పద్మపురాణములో దీనిని గురించి ఒక సాధారణ వివరణము వసకబడినది. విష్ణు భక్తుడే దేవత, అసురుడు లేదా యక్షుడు దానికి విరుద్ధముగా నుండును. అనగా అసురుడు విష్ణు భక్తుడు కాడు. దానికి బదులు అతడు తన ఇంద్రియ భోగార్థము దేవతలను, భూత ప్రేతాదులను ఉపాసన చేయును. ఆ విధముగా మనుజుడు కర్మలను అనుసరించి ఎవడు దేవతయో ఎవడు రాక్షసుడో ఎవడు అసురుడో నిర్ణయించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్పారండి, మనుషుని కర్మలను గాంచి అతడు ఎంతగా భగవద్ అనుగ్రహమును బడసినాడో వివేకవంతుడు అవగతము చేసుకొనగలడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనిషి జన్మ దొరకడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. మనిషి జన్మ దొరికిందంటేనే మనం చాలా ఆనందపడాలి. అంటే భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ మన పైన కలిగింది అని మనం తెలుసుకోవాలి. మనకి మనిషి జన్మ దొరికింది, ఎందుకంటే పశువు జన్మ కూడా దొరికి ఉండవచ్చు మనకి, కానీ మనకి మనిషి జన్మ దొరికింది. అంటే భగవంతుడి యొక్క కరుణ మన పట్ల ఉన్నది. అంటే ఇంకా కూడా మనం ఇప్పుడు మనుషులలో ఎవరికి భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ ఎక్కువగా ఉన్నది అని తెలుసుకోవాలి. అంటే మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్తున్నాం. ఏ విధముగా అంటే, మనుజుని కర్మలను చూసి ఎంతగా అతడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. దానికి ఉదాహరణ ఎలా చెప్పారంటే, ఇక్కడ ఇప్పుడు ఒక చెక్క ఉందనుకోండి. చెక్కని మనం కనుక అంటిస్తే ఏమొస్తుంది, నిప్పు వస్తుంది చెక్క నుంచి. అయితే ఈ కట్టె ముక్కలని మనం, కట్టెలని మనం అంటిస్తే దాని నుంచి నిప్పు వస్తుంది. అందులో మనం ఎంతగా పెట్రోల్ కానీ, అందులో ఇంకా ఏదైనా కూడా ఫ్యూయల్ వేస్తే ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా నిప్పు వస్తుంది. రైట్? అంటే మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇందులోంచి ఎంత ఎక్కువగా అగ్ని ఉంటే ఆ తీసుకునేటువంటి కెపాసిటీ మనకు తెలుస్తుంది అన్నమాట. అగ్ని ఎక్కువగా ఉందనుకోండి,
దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆహా అంటే మంచి చెక్కలు మంచి ఫ్యూయల్ వాడారనమాట. బాగా కాలుతోంది అంటే బాగున్నాయి చెక్కలు, మంచి చెక్కలు ఇవి అని తెలుస్తుంది కదండి. అలాగే మనం మనిషిని చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం. అయితే మనం ఎలాగైతే నిప్పు ఎంత ఎక్కువగా ఉందనుకోండి దాన్ని బట్టి అది ఎంత మంచి ఫ్యూయల్ పెట్టామని మనకు తెలుస్తుంది. అదే పెట్రోల్ వెలిగిస్తే ఎక్కువగా వస్తుంది నిప్పు, అదే బొగ్గును వెలిగిస్తే చిన్నగా వస్తుంది. రకరకాల ఫ్యూయల్స్ బట్టి రకరకాలుగా ఫ్యూయల్ మనకి నిప్పు అంటుకుంటుంది. సో దాన్ని బట్టి మనం ఆ నిప్పు ఇంటెన్సిటీని చూసి మనం ఆ ఫ్యూయల్ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పవచ్చు, గుర్తించవచ్చు. అదేవిధంగా మనిషి చేసేటువంటి కర్మలని మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒక మనిషి చూడండి, పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం పని చేస్తున్నారు, ఏ కర్మలను చేస్తున్నారు, ఎటువంటి కర్మలకి ఆకర్షితుడు అవుతున్నారు ఈ మనిషి. మెయిన్ గా రెండు రకములైనటువంటి కర్మలు ఉంటాయి, ఒకటి ఇంద్రియ భోగము, ఒకటి భగవంతుడి యొక్క సేవ. భగవంతుడి సేవలో ఎన్ని ఎన్ని నిమిషాలు గడపడం జరుగుతున్నది, ఇంద్రియ భోగానికి ఎన్ని నిమిషాలు ఈయన గడుపుతున్నాడు. సపోజ్ ఇంద్రియ భోగం ఎక్కువగా ఉంది, భగవంతుడి సేవ తక్కువగా ఉంది అంటే అది ఒక రకం. భగవంతుడి సేవ ఎక్కువగా ఉంది, ఇంద్రియ భోగం తక్కువగా ఉంది అంటే అది రకం, అదొక రకం. అంటే ఈ కర్మలను బట్టి మనం తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క కరుణ ఎంతగా ఉన్నది, ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎవరైతే భగవంతుడి సేవ ఎక్కువ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ పట్ల భగవంతుడి యొక్క కరుణ ఎక్కువగా ఉన్నది అని అర్థం అనమాట. ఎందుకు వాళ్ళకి భగవంతుడికి భగవంతుడు వాళ్ళ పట్ల ఎక్కువగా కరుణ చూపిస్తున్నారు అంటే వాళ్ళు కరుణని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అది ఎలాగంటే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, టీచరు స్టూడెంట్కి చెప్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ బాగా పికప్ చేస్తారు, పికప్ చేసినప్పుడు టీచర్ ఏం చేస్తారు ఇంకా ఎక్కువ చెప్తారు. సపోజ్ పికప్ చేయట్లేదంటే టీచర్ ఏం చెప్పారు, ఆ టీచర్ తప్పుగా. అలాగే మనం కూడా భక్తి ఎంతవరకు మన జీవితంలో తీసుకుంటున్నాం, ఒక లిమిట్ దాటిన తర్వాత మనం ఆపేస్తాం, అబ్బా చాలా ఎక్కువైపోయింది, అబ్బో మనం చాలా ఎక్కువ చేసేస్తున్నా అలా అనిపిస్తుంది మన మనసు. సో ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే అది మన చేతిలో ఉంది, అంటే మనం ఇంకా తీసుకోవడానికి రెడీ కాలేము. నేను తీసుకోవడానికి రెడీ, ఇంకా భగవంతుడు కూడా ఇవ్వడు. నేను తీసుకోవడానికి రెడీ కాలేనప్పుడు ఇంకా భగవంతుడు కూడా మన కరుణ ఇవ్వడు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా భగవంతుడి యొక్క సేవను చేస్తున్నారో వాళ్ళని బట్టి మనం, వాళ్ళ కర్మలను బట్టి మనం తెలుసుకోవాలి. ఓహో వీళ్ళకి భగవంతుడు చాలా కరుణను ఇస్తున్నాడు అనమాట, వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళబోతున్నారు అని. మనకి అంతగా ఆకర్షణ రావడం లేదంటే ఇంకా మనం ఇంకా డెవలప్ అవ్వాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే నీటి పరిమాణమును బట్టి పాత్ర యొక్క కొలతను తెలుసుకోవచ్చు. అంటే నీళ్లు ఎంతగా ఉన్నాయో దాన్ని బట్టి మనం పాత్ర ఎంత కొలత తెలుసుకోవచ్చు, ఎంత పెద్దగా ఉంది అని పాత్ర. నీళ్లు ఎక్కువగా వచ్చాయనుకోండి, సపోజ్ అదే వాటర్ క్యాన్ తీసుకున్నారనుకోండి, 30 లీటర్ స్కాన్ ఉంటుంది, లేకపోతే 45 లీటర్ స్కాన్ ఉంటుంది, లేకపోతే బిస్లరీ 2 లీటర్ బాటిల్ ఉంటుంది, 1 లీటర్ బాటిల్ ఉంటుంది, 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది. మీరు అందులో ఎన్ని లీటర్స్ వాటర్ అందులో పడుతుందో దాన్ని బట్టి మీరు దాని కొలతను అర్థం చేసుకోగలుగుతున్నారు. అదే విధంగా మనం చేసేటువంటి కర్మ బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంతగా మన పట్ల ఉన్నదో అని తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే సపోజ్ వాళ్ళు మనం ఒక మనిషిని మనం దేవతన దానవుడు అని కూడా మనం నిర్ణయించవచ్చు అంట. అయితే విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే విష్ణు భక్త స్మృతో దైవ ఆసుర తద్విపర్యయ అని చెప్పి ఉన్నారు. ఓకే, ఇక్కడ పద్మపురాణం అని చెప్పి ఉన్నారు. విష్ణు భక్త స్మృతో దైవ అంటే విష్ణుమూర్తి యొక్క భక్తుడు అంటే దైవ గుణములు కలిగి ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తున్నమాట. అంటే ఖచ్చితంగా దైవ గుణములు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు. అదే గనక విష్ణు భక్తుడు కానివాడు అంటే ఆసురః తద్ విపర్యయః, అంటే ఎవరైతే విష్ణు భక్తుడు కాడో అతడే అసురుడు అంటే అనేటువంటిది మన శాస్త్రంలో ఇవ్వబడినటువంటి నిర్వచనం, డెఫినేషనే అది. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి పూజ చేసి వరాలని పొందాడు. ప్రహ్లాదుడు నిరంతరం విష్ణు స్మరణ చేస్తుంటాడు.
ఒకవైపు ప్రహ్లాదుడు, ఒకవైపు హిరణ్యకశిపు. హిరణ్యకశిపు కూడా వైదికమైనటువంటి ఆచారాలను పాటిస్తున్నాడు, ఆయన కూడా కర్మకాండాలను చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడు అంటే విష్ణుమూర్తిని పట్టుకోలేదు, కాబట్టి అతడు అసురుడు. అలాగే మీరు ఏ రాక్షసుడిని తీసుకున్నా అదే విధంగా మీకు అర్థమవుతుంది. అంటే అసురుడు అనేటువంటి వాళ్ళకి భగవంతుడు అంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకు అలా నచ్చదు అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. ఏం చెప్తారంటే నాలుగు రకమైనటువంటి వాళ్ళు నా దగ్గరికి రారు అని. ఎవరైనా చెప్పగలరా ఎవరు ఆ నాలుగు రకమైనటువంటి వాళ్ళు? మూఢులు, నరాధములు, నమే దుష్కృతో మూఢ, మూఢులు, నరాధములు, ప్రపద్యంతే నరాధమ, నరుళ్ళ అధములు, మాయయాపహృత జ్ఞాన, మాయ చేత కప్పుకున్న భావం ఆశ్రితాః. అంటే నాలుగు రకములైనటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని పూజించరు. ఎవరు వాళ్ళు అంటే మొట్టమొదటిది మూఢ అంటే మూర్ఖులు, రెండవది నరాధమ. మూర్ఖులు అంటే ఇందులో మూడులు అంటే ఎక్కువగా వాళ్ళు ఇంద్రియ తృప్తిలో పడి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కేవలం కర్మలు చేసుకుంటూనే కాలాన్ని గడిపేసేవాళ్ళు ఒక రకం. నరాధములు అంటే వాళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో చేయరు, వైదికమైనటువంటి సంస్కృతి ఫాలో చేయనటువంటి వాళ్ళు నరాధము. మాయయాపహృత జ్ఞాన అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ మాయ వాళ్ళని ఆవరించి ఉన్నది. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చాలా పెద్ద జ్ఞానులని, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మాయయాపహృత జ్ఞానం. కాకపోతే అదేంటంటే మాయ ఎత్తుకుపోయినటువంటి జ్ఞానం, అందుకోసమని వాళ్ళు విష్ణుమూర్తిని పట్టుకోలేదు. మాయాపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత అంటే అసురులు, అసురులైనటువంటి వాళ్ళు కూడా విష్ణుమూర్తి యొక్క పూజను చేయరు అనే విషయాన్ని ఇక్కడ చెప్పింది అనమాట. కాబట్టి దాని ఒకటి ఇక్కడ ఏం చెప్పారంటే మనుషు యొక్క కర్మలను చూసే మనం ఇమ్మీడియట్ గా చెప్పొచ్చు దేవతయా, రాక్షసుడా, అసురుడా అని నిర్ణయించవచ్చు, దాన్ని బట్టే మనకి తెలిసిపోతుంది. రైట్, కంటిన్యూ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, ఈ శ్లోకం ఆత్మానం అన్న పదమునకు పరమాత్మానం అని అర్థము. పరమాత్ముడు ఎల్లరి హృదయ కుహరములలో అనగా అనంత నెలకొని ఉన్నాడు. ఈ విషయము ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనుచు భగవద్గీత 18.61 ఎందు ద్రోపరచబడినది. ఈశ్వరుడు దేవదేవుడు ఎల్లరి హృదయములలో నిలిచి ఉన్నవాడై ఎల్లరకు వారి ఉపదేశ స్వీకార సామర్థ్యమును అనుసరించి మార్గదర్శనము చేయుచుండును. గీతోపదేశము ఎల్లరి కొరకే ఉన్నది, కాని కొందరే దానిని సరిగా అవగత చేసుకొనగలరు, ఇంకొందరికి అది ఏమాత్రమూ అర్థము కాదు. కృష్ణలీలను చదువుతున్నప్పటికి అట్టి వారికి కృష్ణుని అస్తిత్వము పైననే నమ్మకం ఉండదు. భగవాను వాచ శ్రీ అనగా శ్రీకృష్ణుడు పలికెను అని భగవద్గీతలో తెలుపబడినప్పటికి కృష్ణునికి వారెరుగరు, కృష్ణుని వారెరుగరు. రజస్తమో గుణముల వలన కలిగడి వారి దురదృష్టమే లేదా అసమర్థయతే దానికి కారణము. ఈ గుణముల వలననే వారు శ్రీకృష్ణుని గూర్చి ఎరుగజాలరు. కానీ అర్జునుడి వంటి భక్తుడు దేవదేవుని చక్కగా ఎరుగు ఎరిగిన వాడై పరంధ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, నీవు పరబ్రహ్మము పరంధాముడవు పవిత్రుడవు అని కీర్తించెను. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఎల్లరికూ లభ్యుడై ఉన్నాడు, కాని అతని ఎరుగుటకు మనిషి తగినంత సమర్థుడై ఉండవలెను. ఎవ్వడు హరికృష్ణ అయితే భగవద్గీత అది అందరికీ లభ్యమైనటువంటి పుస్తకమే. అది భగవద్గీత అది ఎక్కడో మనం చాలా కష్టపడి కాశ్మీర్కి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పుస్తకం ఏం కాదు, అంతే కదా, లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి పుస్తకం కాదు. అందరికీ లభ్యమైనటువంటి పుస్తకమే, అన్ని భాషల్లో దాని భాష్యాన్ని కూడా రాశారు. కానీ ఎవరైతే ఈజీగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ఎవరైతే అర్థం చేసుకోవడానికి రెడీగా లేరో వాళ్ళకి అర్థం కాదు. అంటే కావాల్సింది ఏంటంటే మన మనసులోని సరళత్వం, భక్తి భావన కావాలి. ఆ భక్తి భావన అనేది అర్జునుడిలో ఉంది, కాబట్టి కృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి మాత్రమే ఉపదేశాన్ని ఇచ్చాడు. కృష్ణుడు దుర్యోధనుడికో కర్ణుడికో ఇంకెవరికో ఉపదేశాన్ని ఇవ్వలేదు. అంటే మనకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే జ్ఞానాన్ని తీసుకోవడానికి మొట్టమొదటి అర్హత మనం శ్రీకృష్ణ భగవాను దేవాది దేవుడు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా అనుకూలంగా లేనటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క జ్ఞానం ఎలా దొరుకుతుంది?
దొరకదు. ఎందుకంటే వాడు ఫస్ట్ స్టెప్ ఏ వాడు శ్రీ భగవాను వాచ అంటే కాదు, కృష్ణ భగవానుడు భగవానుడే కాదు అని మొదలు పెట్టిన వాడికి ఎలాగ అనిపిస్తుంది జ్ఞానం? అలాగ జ్ఞానం అనేది రాదు. అయితే ఈ శ్లోకంలో ఆత్మానం అనేటువంటి పదానికి పరమాత్మానం అనేటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆత్మ అనేటువంటి పదానికి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి. ఆత్మ అంటే ఆత్మ అయి ఉండవచ్చు, పరమాత్మ అయి ఉండవచ్చు, మనస్సు అయి ఉండవచ్చు, శరీరం అయి ఉండవచ్చు, ఎన్నో రకాలు. మనం ఏమనుకుంటే ఆత్మ అంటే ఒకటే అని అలా కాదు. సంస్కృతంలో ఆత్మ అనేటువంటి పదము ఒక్కొక్క ఆ వాడినటువంటి ఆ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాలి. బంధురాత్మాను అనాత్మశ్చ ఆత్మైవ బంధురైవ అని ఒక శ్లోకం అన్నది కదా, అందులో అక్కడ ఉండేటువంటి ఆత్మ అంటే మనస్సు. బంధురాత్మాను అనాత్మశ్చ అంటే అక్కడ మనస్సు గురించి చెప్తున్నాడు భగవద్గీతలో ఆ శ్లోకంలో. ఆత్మ అనేటువంటి పదం మనస్సు గురించి చెప్తున్నాడు. అలాగే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం చేసుకోవాలన్నమాట. అయితే పరమాత్మ అందరి హృదయంలో ఉంటాడు, అందరికీ మార్గదర్శనాన్ని ఇస్తున్నాడు. జగద్గురు కృష్ణ భగవానుడు మన మనస్సులో జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకోవడానికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు అందుకుంటారు, ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళు అందుకోరు. ఎలాగైతే ఇప్పుడు బయట వాన పడుతుంది అనుకోండి, వాన పడుతున్నప్పుడు నేను ఆ వానలోకి వెళ్ళి నుంచుంటే వాన నేను తడుస్తాను, నేను గొడుగు వేసుకుని నుంచుంటే నా మీద వాన పడతాం. అలాగే వాడుకోవాలి అనుకునేవాడికి దొరుకుతుంది, నాకు వద్దు అనుకునేవాడికి ఎలా దొరుకుతుంది? దొరక. అయితే కృష్ణలీలలు కూడా చదువుతున్న చాలా మంది చదువుతారు, ధార్మికులు అందరూ కృష్ణ భాగవ అందరికీ తెలుసు భగవద్గీత, అందరూ భాగవతం చదువుతారు. కానీ మనం చదివేటువంటి మనస్తత్వంతో మనం చదివామనుకోండి, కృష్ణలీల చదువుతారు ఫస్ట్ భగవద్గీత చదువుతాం, భగవాను వాచాన్ స్టార్ట్ అవుతుంది. కృష్ణుడు పదే పదే చెప్తాడు, నేనే భగవంతుణ్ణి, నేనే పరతత్వాన్ని, నన్ను మించినటువంటి తత్వం లేదు, అందరూ నా నుంచే వచ్చారని చెప్తారు. కానీ మనం చదువుతాము, చదివి ఆ ఏం కాదు, అలా కాదు, ఇలా కాదు అని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకి న్యాచురల్గా జ్ఞానం అనేది రాదు. మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా, అప్పుడు ఇంకా జ్ఞానం ఎలా కంటిన్యూ అవుతుంది? నెక్స్ట్ స్టెప్ ఎలా కంటిన్యూ అవుతుంది? అక్కడే ఆపేసాం, మనకి అలా కాదు అని కృష్ణుడు అన్నాడు ఎస్ అని నేను మనం అన్నాం కాదు, మనం నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్తాం? అక్కడే ఉండిపోతాం. అదే జరుగుతుంది. ఎంతో మంది భగవద్గీత చదువుతున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది వాళ్ళు నమ్మడానికి వాళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు గురువు చెప్తాడండి మనకి ఒక విషయాన్ని, శిష్యుడు ఏం చెప్పాలి? అర్జునుడు ఏమన్నాడు, శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు అన్నాడు, నేను ఇప్పుడు నీ శిష్యుడను, నువ్వు చెప్పిన విధంగా నేను నమ్ముతా, నువ్వు ఏం చెప్తే నేను ఎస్ అంటాను. శిష్యుడు అంటే అది, గురువు ఏం చెప్తాడో దాన్ని చెప్పిన విధంగా నమ్మాలి 100%. ఆ అలా ఏం కాదు అనేవాడు శిష్యుడు కాదు. కానీ మనం అర్జునుడి వంటి అలాంటి శిష్య భావనతో మనం చదవడం లేదు భగవద్గీత. అలా చదివితే మనకి ఇమ్మీడియట్ గా వెంటనే ఫస్ట్ టైం చదివితేనే అర్థమైపోతుంది భగవద్గీత, రైట్? అలా చదవడం లేదు. మనం గీతోపదేశాన్ని చక్కగా చదవాలి. కృష్ణదీనులు చదువుతున్నప్పుడు కూడా కృష్ణుడి యొక్క అస్తిత్వం పైన నమ్మకం లేకపోతే ఎలాగా? మనం కృష్ణుడిని పదే పదే ప్రశ్నిస్తాం, కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు అంటే నీకు అర్థం కాలేదా కృష్ణుడి గురించి? ఎందుకు అలా అడుగుతున్నారు మళ్ళా మళ్ళా? కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు, కృష్ణుడు అలా ఎందుకు చేశాడు, ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? ఒకసారి మమ్మల్ని మనం ఆలోచించుకుందాం, ఆ ప్రశ్న అనేది ఎందుకు వస్తుంది మళ్ళా మనకి? అంటే మనం కృష్ణుడిని మన లెవెల్లో పెట్టి కంపేర్ చేస్తున్నామా? అంటే నేను ఇలా చేసినట్టయితే పాపం, నేను ఇలా చేసినట్టయితే తప్పు. నిజమే, అది కరెక్ట్. మరి నేను చేయడానికి కృష్ణుడు చేయడానికి తేడా లేదా? మరి నేను కృష్ణుడిని నా లెవెల్కి తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను? ఇది కరెక్ట్ కాదు. అందుకని కృష్ణలీల మనకు అర్థం కావట్లేదు. కృష్ణలీల అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పుడైతే మనం కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని ఒప్పుకుంటామో వెంటనే కృష్ణుడి లీలలన్నీ చక్కగా అర్థమవుతాయి. కృష్ణుడు చక్కగా యశోదాదేవికి తన నోట్లో ఏం చూపించాడు, నోరు తెరిచి బ్రహ్మాండాన్ని చూపించేశాడు. ఇంకా అక్కడే మనం అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయన లోపలే మనం ఉన్నాం, అంత సృష్టి అంతా ఆయనలో ఉన్నదే. ఇంకా అలాంటి దేవాది దేవుడికి ఆయనకి కర్మలు, ఆయనకి ఎటువంటి కర్మలు ఎలా ఉంటాయి, మనం ఎలాగ ఆయన్ని కర్మ సిద్ధాంతంతో ఆయన్ని మనం కొలుస్తామా? అంటే కర్మ కృష్ణుడికి అంటుకుంది, కృష్ణుడు చేసిన తప్పు అని ఇప్పుడు నేను నిర్ణయిస్తానా? అది ఎలా నేను నిర్ణయిస్తాను? సృష్టిని సృష్టించిన వాడు అతనైతే నేను కృష్ణుడు చేసింది రైటా రాంగ్ అని చెప్పేటువంటిది ఎలా కుదురుతుంది, రైట్? అదే ఇక్కడ చెప్పింది అనమాట, రజస్తమో గుణముల వల్ల కలిగినటువంటి దురదృష్టమే ఆ అసమర్థతకి కారణం. మన కృష్ణుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మన దురదృష్టము, రజస్తమో గుణములు అంటే మనలో ఉండేటువంటి మోహము,
ఇదే మన కారణం, ఇంకేమి కాదు కారణం. అర్థం చేసుకోవాలనుకునే వాడికి వెంటనే అర్థమైపోతుంది. అందులో అర్థం చేసుకోనేంత, అర్థం చేసుకోలేనంత కష్టమైన విషయం ఏమీ లేదు. కానీ మన రజస్తమో గుణములు మన ఆపేస్తున్నాయి, అదే మన దురదృష్టము. అలాగా శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోలేకపోతున్నాం. అదే అర్జునుడైతే చక్కగా తెలుసుకున్నాడు, అతనికి డౌట్స్ ఉన్నాయి, ఆయన అడిగాడు, కృష్ణుడు చెప్పాడు, ఆయన ఒప్పుకున్నాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్, నువ్వే పరబ్రహ్మని. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ఒప్పేసుకున్నాడు అర్జునుడు, నేను ఒప్పుకుంటున్నానా. మనం కూడా అర్జునుడి మనస్తత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా అర్జునుడిలాగా ఉండాలి. అర్జునుడిలాగా మనం కూడా ఒప్పుకోవడానికి రెడీగా ఉండాలి. ఒప్పుకున్నామంటే వెంటనే అర్థం, ఒప్పుకోకపోతే ఎప్పటికీ, ఒక జన్మ కాదు ఎన్ని జన్మలకైనా అర్థం కాదు. బహునాం జన్మనాం అంతే జ్ఞానమాన్ మాం ప్రపద్యతే, ఎన్నో జన్మలు పట్టిందంట జ్ఞానికి. అప్పుడు అన్నాడట వాసుదేవ సర్వమితి సమహాత్మ, వాసుదేవ్ అప్పటికి ఎన్నో జన్మలకు చెప్పాడట, ఆ వాసుదేవ సర్వమితి, కృష్ణుడే దేవాది దేవుడు అని. ఎందుకని జన్మలు కావాలి, వెంటనే ఒప్పేసుకోవచ్చు కదా ఈ జన్మకే వెళ్ళిపోవచ్చు వైకుంఠానికి. ఎందుకు అన్ని జన్మలు తిరిగి 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 తర్వాత ఒప్పుకోవాలి, అదే మన దురదృష్టం, ఇదే మాయ అంటే. ఓకే కంటిన్యూ చేయండి. హరి కృష్ణ ప్రభుజీ, ఎవడు కృష్ణానుగ్రహమును బడిసెను ఎవడు బడియలేదు, బాహ్య లక్షణములను బట్టి తెలుసుకొన జాలము, మనుషుని మనుజుని వైఖరిని బట్టి శ్రీకృష్ణుడు ప్రత్యక్ష నిర్దేశకుడు అగుటయో లేదా తెలియకుండా పోవుటయో జరుగుచుండును. ఇది ఆ దేవదేవుని పక్షపాత బుద్ధి కాదు. కృష్ణుని గూర్చి మనుజునికి గల అవగాహన సామర్థ్యమునకు అది ప్రతిరూపమై ఉన్నది. ఒకడు దేవతయే గాని అసురుడే గాని యక్షుడే గాని లేదా రాక్షసుడే గాని అతని గ్రహించే శక్తిని బట్టి కృష్ణతత్వం ప్రకటమగుచుండును. కృష్ణశక్తి ప్రదర్శనలోని ఆ తారతమ్యమును అల్పజ్ఞులు కృష్ణుని పక్షపాతముగా తలతురు, కాని అది వాస్తవము కాదు. శ్రీకృష్ణుడు సమదర్శి, కృష్ణానుగ్రహమును బడియుటకు గల శక్తిని బట్టి మనుజుడు కృష్ణ భక్తిలో పురోగమించును. ఈ సందర్భముగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు ఒక ఉదాహరణ నిట్లు వసగిరి. ఆకాశమున ప్రకాశవంతమైన గ్రహములు ఎన్నియో కలవు. రాత్రి ఎందు చంద్రుడు తేజోమయుడయుండి నేరుగా ద్యోత్యమగుచుండును. సూర్యుడు కూడా తేజోమయుడే, కాని ఆకాశము మేఘావృతమైనప్పుడు అవి స్పష్టముగా కనపడవు. అదే విధముగా మనిషి సత్వగుణమున పురోగించిన కొలది భక్తి యోగము ద్వారా అతని తేజము ప్రదర్శితమగును. కానీ రజస్తమో గుణములచే కప్పబడినప్పుడు అతని తేజము తక్కువగా గోచరించును. ఈ ప్రకారము అతని గుణ ప్రకటము భగవంతుని పక్షపాతంపై ఆధారపడదు. వివిధ పాళ్లలో కలిగిన ఆచ్ఛాదనమే దానికి కారణము. ఈ విధముగా మనిషి ఎంత సత్వ గుణాభివృద్ధి చెందునో, ఎంతగా రజస్తమో గుణములచే ఆవరింపబడి ఉండునో తెలుసుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అయితే మనిషిలో గుణ ప్రకటం అనేది జరుగుతున్నది. దేవతలు సత్వగుణంలో ఉన్నారు, రజోగుణంలో మనుషులు ఉన్నారు, రాక్షసులు తమో గుణంలో ఉన్నారు. మనము మనిషి శరీరము మనకి ఇవ్వబడినది, అంటే మనం రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళం. అంటే మరి భగవంతుడు ఎందుకు కొంతమంది జీవులకి మంచి శరీరాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఏమో ఇలాంటి శరీరం రాక్షస శరీరాన్ని ఇచ్చాడు, ఏంటి పక్షపాతము అని అనుకోకూడదు మనం. అది పక్షపాతం కాదు, అది మనకి ఉన్నటువంటి రుచి, మనం గుణంలో బట్టి ఉన్నటువంటి రుచి వల్ల మనకి అటువంటి శరీరం దొరుకుతుంది. భగవద్గీతలో ఏం చెప్పారంటే, కారణం గుణ సంగోస్య సదసద్యోనీసు జన్మసు అని చెప్పారు. ఏమిటి కారణం? గుణసంగస్య, కారణము భగవంతుడు కాదు, గుణసంగస్య, మనం ఏ గుణములతో సాంగత్యము కలిగి ఉన్నామో అటువంటి గుణముల వల్లనే మనకి సదసద్యోనీసు జన్మసు, మన జన్మ నిర్ణయింపబడుతుంది. మనం సత్వగుణములో ఉన్నట్టయితే మనకి దేవతా శరీరము దొరుకుతుంది, తమో గుణంలో ఉన్నట్టయితే రాక్షస శరీరము దొరుకుతుంది. మనం ఏ గుణాలని మనము పట్టుకుంటామో ఆ గుణముల బట్టే మనకి శరీరాన్ని ఇవ్వబడుతుంది. ఇది భగవంతుని యొక్క పక్షపాతము కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే గనక
మనం రజస్తమో గుణంలో ఉన్నంత వరకు ఏం జరుగుతుందంటే అది ఒక మేఘం లాంటిది అన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు చూడండి, భారతదేశంలో అదృష్టవశాత్తు మనకి చాలా మటుకు సూర్యుడు కనిపిస్తాడు, కొన్ని దేశాలలో అట సూర్యుడే కనిపించడు. వాళ్ళ కనుక సూర్యుడు వస్తే కనుక వాళ్ళు ఆ రోజు వాళ్ళకు ఒక పెద్ద పండగ, వాళ్ళందరూ కూడా వెంటనే బయటికి వెళ్ళిపోయి చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏడాదిలో ఒక రోజు, 2 రోజుల్లో, 10 రోజుల్లో సూర్యుడు మాత్రమే కనిపిస్తాడు. ఎందుకు అలాగా అంటే మేఘాలు ఉన్నాయి, మేఘాలన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు కనిపించడు, అంటే వెలుగు ఉంటుంది కానీ సూర్యుడు కనిపించడు. ఇంకా చెప్పాలంటే మేఘాలు చాలా ఎక్కువైపోయినాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, చీకటిగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా మీరు అలాగ చీకటి కమ్మిపోతుంది అనమాట. అది ఇప్పుడు మనం ఆశ్చర్యపోతాం, అరే మధ్యాహ్నం అయింది కానీ చూడడానికి అంతా రాత్రిలాగా ఉంది అని భయపడిపోతామా. అది ఏంటంటే మేఘాల వల్ల, రైట్. అలాగే ఈ రజస్తమో గుణములు అనేటువంటివి మేఘములు. ఆ మేఘములు ఉన్నప్పుడు అది ఉన్నంత వరకు ఏంటంటే మన యొక్క తేజస్సు అనేది బయటపడదు, మన అది కప్పేసింది అనమాట. అందుకనే మనని మనం ఎప్పుడు సత్వగుణంలో ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. సత్వగుణం అంటే ఆ మేఘాలని క్లియర్ చేయడం అనమాట. క్లియర్ చేసి అప్పుడు మనకి వెలుగు కనిపిస్తుంది. మన సత్వగుణంలో ఉన్నప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళవచ్చు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ శుద్ధ సత్వానికి వెళ్ళాలి. శుద్ధ సత్వానికి వెళ్ళాలి కన్నా ముందు మన సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో లేకుండా శుద్ధ సత్వానికి వెళ్ళలేము. శుద్ధ సత్వంలో వెళ్ళకపోతే మనం కృష్ణ భగవాను ఎన్నటికీ తెలుసుకోలేము. కృష్ణ భగవాను మనం ఎన్నడూ తెలుసుకోకపోతే ఇక్కడే జన్మ మృత్యు జరా వ్యాధులలో చిక్కుకొని ఉండిపోతాం. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. హరే కృష్ణ. ఎవరు చదువుతారు? హైమా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నేను చదివిస్తాను 10th శ్లోకం, తర్వాత మీరు చెప్పండి. ఓకే. అందరు చదవచ్చు. పుర ఆత్మనః పరో రజః సృజత్యేష పృథక్ స్వమాయయా సత్వం విచిత్రాసు రిరం సురీశ్వరః శయిష్యమానస్ శయిష్యమానః తమయీర ఇతి అసౌ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. లక్ష్మీ మాతజీ చదవండి. ప్రతి జీవునికి అతని గుణకర్మలను అనుసరించి ప్రత్యేకముగా దేహమును సృజించు దేవదేవుడు నానా రకములకు దేహములను సృజించినప్పుడు సత్వరజస్తమో గుణములను జాగృతమునర్చును. పిదప పరమాత్ముని రూపమున ప్రతి దేహమునందు ప్రవేశించి అతడు సృష్టి స్థితి లయ కార్యములను ప్రభావితము చేయును. ఈ కార్యమున సత్వగుణమును పోషణము కొరకు, రజోగుణమును సృష్టి కొరకు, తమోగుణమును లయమునకు అతడు ఉపయోగించును. భాష్యం. ప్రకృతి త్రిగుణపూర్ణమైనప్పటికీ, అనగా సత్వరజస్తమో గుణములచే నడపబడినప్పటికీ స్వతంత్రమైనది కాదు. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత 9.10 యందు ఇట్లు పలికెను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రవృత్తి నా అధ్యక్షతలో వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడును, లయము నొందించుచున్నది. ఈ భౌతిక జగత్తులోని మార్పులు
త్రిగుణముల కార్యకారణములుగా వనగూడినను ఆ గుణములకు పైన వాని నిర్దేశకుడు అంటే దేవదేవుడు ఒకడున్నాడు. ప్రకృతి చే జీవులకు వనగూడిన వివిధ దేహములలో యస్త్రారూఢాని మాయయ సత్వగుణమో రజోగుణమో లేదా తమోగుణమో ప్రబలమై యుండును. దేవదేవుని నిర్దేశమును అనుసరించియే ప్రకృతిచే దేహము సృజింపబడును. కనుకనే దేహము నిక్కముగా భగవంతునిచే సృజింపబడినదని సూచించుచు యథా శివృక్షు పుర ఆత్మనః పరః అని ఇచ్చట చెప్పబడినది. జీవుని కర్మానుసారమే భగవంతుని నేతృత్వమున కర్మణ దైవనేత్రేణ దేహము తయారగును. దేహము సత్వగుణయుతమైనను రజోగుణయుతమైనను లేదా తమోగుణయుతమైనను సమస్తము దేవదేవుని నిర్దేశము పైననే బాహ్యశక్తి పృథక్ స్వయ స్వమాయయ ద్వారా నిరూపింపబడును. ఈ ప్రకారము నానా విధములకు దేహములందు భగవానుడే పరమాత్ముని రూపమున మార్గదర్శనము చేయును. తిరిగి దేహమును నశింపచేయుటకు అతడే తమోగుణమును ప్రయోగించును. జీవులు ఈ ప్రకారమే నానా విధములగు దేహములను పొందుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. ఎస్, హరే కృష్ణ. ఏం చెప్తున్నారంటే మనకి ఒక దేహం రావాలి అని ఎలా నిర్ణయింపబడుతుంది? కర్మణా దైవనేత్రేణ. కర్మణా దైవనేత్రేణ ఈ పదాలను చూడు ఎంత చక్కగా ఉన్నాయి. భగవద్గీత యొక్క పదాలు కర్మణ దైవనేత్రేణ. కర్మణ అంటే మనం చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి, దైవ అంటే కృష్ణ భగవానుడు పరమాత్మ యొక్క నిర్దిష్టతలో, నేత్రేణ అంటే పరమాత్మ యొక్క కంటి దృష్టి, ఆయన కంటి చూపు వల్ల, ఆయన చూడడం వల్ల మనకి కలుగుతుంది. మనకి ఎటువంటి జన్మ రావాలి అనేది భగవంతుడి యొక్క కృపా కటాక్షాల పైననే అది ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క కటాక్షము మన పైన ఉన్నప్పుడే మనకి మంచి జన్మలు దొరుకుతాయి. అంటే మనం ఎలా ఆలోచించాలంటే, ఇవాళ మనకు ఒక మంచి జన్మ దొరికి, మనం ఒక మంచి మనిషి జన్మ దొరికింది అంటే భగవంతుడి యొక్క కటాక్షం వల్ల మనకి దొరికింది అని సంతోషపడాలి. మనం లేని దాని గురించి బాధపడడం కాదు, ఉన్న దాని గురించి ఫస్ట్ సంతోషపడాలి. మనం చేసేటువంటి తప్పు ఏమిటంటే, లేని విషయం గురించి ఎక్కువగా బెంగపెట్టుకుంటాం. అలా చూస్తే మన దగ్గర ఎన్నో విషయాలు లేవు. ఇప్పుడు బ్రహ్మాండంలో ఉన్న విషయాలు, ఎన్నో వస్తువులు మన దగ్గర లేవు. ఆ వస్తువులన్నీ నా దగ్గర లేవు అని నేను బెంగపెట్టుకుంటే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. కొంతమంది దగ్గర కొన్ని ఉండవచ్చు, కొంతమంది దగ్గర కొన్ని ఉండకపోవచ్చు. ఇప్పుడు అన్నీ నా దగ్గర ఉండాలి అని నేను ఎందుకు అనుకోవాలి? అలా అనుకున్నంత వరకు నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. అంటే మనము సుఖంగా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే సంతోషం, తృప్తి. తృప్తిగా ఉన్నప్పుడే మనం సంతోషంగా సుఖంగా ఉండగలం. తృప్తి అనేది లేనప్పుడు, అసంతృప్తితో మనం ఉన్నప్పుడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. కాబట్టి మనకి భగవంతుడు మనకి చాలా ఇచ్చాడు అని అనుకోవాలి. అనుకోవడం కాదు, నిజం అది. మనకి చాలా ఇచ్చాడు భగవంతుడు. ఏమిచ్చాడండి? మాకేమి ఇవ్వలేదండి. నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అసలు భగవంతుడు మనకి మనిషి జన్మనిచ్చాడు. ఇదే చాలా గొప్ప విషయం. మనిషి జన్మనిచ్చాడు, మనని భారతదేశంలో పుట్టే విధంగా చేశాడు. మనం సనాతన సంస్కృతిలో ఉన్నాము. మనం భాగవతాన్ని వినడానికి భగవంతుడు మనకి చెవులని, వినికిడి శక్తిని ఇచ్చాడు. ఇన్ని గంటలు మనం భగవంతుడి యొక్క చర్చ చేసుకుంటున్నాం, భగవంతుడి యొక్క గుణాలను వింటున్నాం. అంటే ఈ ఛాన్స్ అందరి దగ్గర లేదు, చాలా తక్కువ మంది దగ్గర ఉంది. అలాంటి ఛాన్స్ మనకిచ్చాడు భగవంతుడు. అసలు నిజం చెప్పాలంటే ఇది ఒక్కటే చాలు, ఇంకేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఒక్క విషయం కోసమని దేవతలు కూడా పరితపిస్తున్నారు. దేవతలు కూడా తపస్సు చేస్తారట, మాకు కూడా మనిషి జన్మ దొరకాలి, మాకు కూడా భారతదేశంలో జన్మ దొరకాలి, మాకు కూడా భగవంతుడి పట్ల భక్తి కలగాలి
భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యము మాకు కావాలి కృష్ణ అని వాళ్ళు తపస్సులు చేస్తారు. ఎంతో మంది యోగులు కూడా తపస్సు చేస్తారు. అయితే మీరు భాగవతం చదివినట్టయితే భాగవతంలో ఉన్న భక్తులు అందరూ కూడా అడిగేది ఒకటే, భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమడుగుతారు? భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు ఒక బంగ్లా కావాలి అని అడుగుతున్నారా? లేదు. మాకు ఒక పెద్ద కారు కావాలి అని అడుగుతున్నారా? అలా అడగడం లేదు. వాడు బంగ్లాను అడగట్లేదు, కారుని అడగట్లేదు, లేకపోతే మా పిల్లలు మంచిగా చూసుకోండి కృష్ణ అని ఎవ్వరు అడగడం లేదు భక్తులు. పోని మోక్షం అడుగుతున్నారా? స్వామి నాకు మోక్షాన్ని ఇచ్చేసి చాలా అలసిపోయాను అని అడుగుతున్నారా? అడగట్లేదే. అందరూ ఒకటే అడుగుతున్నారు. గుర్తు చేసుకోండి ఒకసారి, మీరు ఇప్పటివరకు మీరు భాగవతంలో విన్నటువంటి కథలన్నింటిలో కూడా మీరు ఏం విన్నారు? కృష్ణ భగవానుడు ఎదుర్కొన్న విష్ణుమూర్తి వచ్చినప్పుడు ఏం అడుగుతున్నాడు భక్తుడు? ఒకటే విషయం, నీ భక్తుల యొక్క సాంగత్యం. నిజమేనా? కరెక్టేనా అండి? భక్తుల సాంగత్యం అంటే దాని అర్థం ఏంటంటే, ఎస్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. అంటే ఎప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు అలా అడిగారు అంటే నీ భక్తుల యొక్క సాంగత్యమే మాకు కావాలి కృష్ణ అని ఎవరు అడిగారు? ఏదైనా ఒక ధ్రువ మహారాజు, బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడు అడిగాడు, ఇంకా నారదుడు అడిగాడు, ఇంకా వృత్తాసురుడు అడిగాడు, ప్రహ్లాదుడు అడిగాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే భగవంతుడు మనకు కంటి ముందు కనిపించి నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు నేను అడుగుతానమాట కృష్ణ నాకు భక్తుల యొక్క సాంగత్యం కావాలి అని. అప్పుడు కృష్ణుడు మనకు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనకు ఉన్నది ఏమిటి? ఇప్పుడు మన దగ్గర భక్తుల యొక్క సాంగత్యం ఉందా లేదా? అంటే భగవంతుడు మనకి ప్రత్యక్షం అవ్వకుండానే మనకి వరాన్ని ఇచ్చేసాడు. అది కూడా అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వరం మనకి భగవంతుడు ఇచ్చాడు. కానీ ఎంతమందికి తెలుసు మన దగ్గర ఈ సర్వోత్కృష్టమైనటువంటి వరము భగవంతుడు అడగకుండానే ఇచ్చాడని ఎంతమందికి తెలుసు? నీకు తెలుసా? తెలుసుకుంటున్నా ప్రభుజీ ఇప్పుడే. చూడండి ఎంత ఆనందపడాల్సినటువంటి విషయం, ఎంత పాజిటివ్ విషయం చెప్తున్నాను కదా, ఎంత ఇంపార్టెంట్ విషయం. మన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదని మనం బాధపడుతున్నాం. కానీ మన దగ్గర ఏముంది తెలుసా? మనం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు మన ముందు ప్రత్యక్షం అయితే అప్పుడు మనం అడగాల్సినటువంటి విషయాన్ని కరెక్ట్ గా బెస్ట్ విషయాన్ని అడిగితే మనకి భాగవతుల యొక్క భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వు కృష్ణ అని అడిగితే అప్పుడు కృష్ణుడు ఇస్తే ఇవ్వాల్సింది ఇప్పుడే మన దగ్గర ఉన్నది. కాబట్టి మన దగ్గర అంతా ఉంది, భగవంతుడి యొక్క కృపా కటాక్షం ఉన్నది. కాబట్టి మన గుణ కర్మలని బట్టి మనం మనిషి యొక్క విషయాన్ని మన మనిషిని జడ్జ్మెంట్ చేయొచ్చు అనమాట. కొంతమంది దగ్గర, మన దగ్గర ఇది ఉంది, మన అదృష్టం భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం ఉంది, మన దగ్గర భాగవతం ఉంది, కృష్ణుడి యొక్క కథ ఉన్నది, కృష్ణుడి యొక్క నామం ఉన్నది, మనం ఎంత అదృష్టవంతులం. దీన్ని బట్టి ఇందాక ఏం చెప్పాను, నీళ్లు ఎంత ఉన్నాయో దాని పాత్ర ఎంత పెద్దదో తెలుస్తుంది. నీళ్లు ఎన్ని లీటర్లు ఉందో దాన్ని బట్టి క్యాన్ ఎంత పెద్దదని తెలుస్తుంది. మన దగ్గర ఇంత పెద్ద క్యాన్ ఉంది అంటే మనం ఎంత అదృష్టవంతులం ఒక్కసారి ఊహించుకోండి. అంటే అన్నిటికన్నా గొప్ప విషయం మన దగ్గర ఉన్నది, మనం ఎంత అదృష్టవంతులము, అది లేని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం అన్నమాట. మనకు ఉన్నటువంటి గుణములను బట్టి మనకి శరీరాన్ని ఇవ్వబడుతుంది. అయితే ఈ గుణములు అనేవి మాయ, ఈ మాయ చేతనే కృష్ణ భగవానుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. భాగవతంలో మొదటి శ్లోకం ఏంటంటే ఏమని చెప్పి ఉన్నదంటే, తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష. అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచము తాత్కాలికమైనటువంటిది, అంటే వాస్తవమైనటువంటిది కాదు, కానీ ఇది వాస్తవంగా ఉంది అని మనకు కనిపిస్తోంది. ఎందుకు? ఈ మాయ వల్ల కనిపిస్తున్నది, ఈ త్రిగుణాల వల్ల, సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు గుణాల వల్ల మనకు అలా కనిపిస్తోంది. అలా చేయించేవారు ఎవరు? కృష్ణుడు. దీనికి కారణం ఎవరు? మాయకి కారణము కృష్ణుడు. అయితే మరి
మాయ మాయ కృష్ణుడి కన్నా శక్తివంతమైనదా, కృష్ణుడు మాయ కన్నా శక్తివంతుడా? ఎవరు చెప్పగలరు? కృష్ణుడే మాయ కంటే శక్తివంతుడు. శక్తివంతుడు విష్ణుడే ప్రభుజీ, ఆయన్ని ఆశ్రయిస్తే మాయను తొలగిస్తుంది ప్రభుజీ. ఎస్. కానీ మరి మనం కొన్ని భగవంతుడి లీలల్లో ఎలా చూస్తామంటే, కృష్ణుడు లేకపోతే మరి భగవంతుడు, ఇప్పుడు రాముడు ఫర్ ఎగ్జాంపుల్ సీతాదేవిని అపహరించినప్పుడు రాముడు చాలా విలపించాడంట కదండి, చూసారా మరి పాప మాయలో పడ్డాడు రాముడు కాదా? ప్రభుజీ ఏం కాదు, మానవుడిగా జన్మించి ఆయన ఎలా ఉండాలో నిరూపించారు ప్రభు. ఎస్ ప్రభుజీ, అంతేకాని ఆయన ఎప్పుడు మాయలో పడరు ప్రభుజీ, ఎలా పడలేదు. ఎస్ ఓకే. కృష్ణుడు కృష్ణుడి యొక్క పిల్లవాడు ప్రద్యుమ్నుడు అనుకుంటా, ప్రద్యుమ్నుడిని దొంగలించుకొని పోతాడు ఒక రాక్షసుడు. అయితే అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడు బాధపడ్డారు, పాపం కృష్ణుడు మాయలో పడ్డాడు అని, అప్పుడు అనాచాలగా కృష్ణుడు మాయలో పడ్డాడని అనకూడదు ప్రభు. ప్రభుజీ ఆమె కూడా ఆయనకి తెలుసు కదా ప్రభు, ఆయనే ఆయన ఆ పిల్లవాడే ఆయన సంహరించాలి అని ఆయనకి తెలుసు. అవును, అది ఒక లీల, అలా నడిపిస్తాడు ఆయన అంతే. ఆ లీలలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలి లీల చదివేటప్పుడు, లీల వినేటప్పుడు. కృష్ణుడు మాయలో పడ్డాడని మనం ఎప్పుడు అనుకోకూడదు, ఎందుకంటే అంతే కదండి. కృష్ణుడు ఇప్పుడు యశోద వెంట పడుతున్నప్పుడు చిన్న పిల్లవాడి కింద ఉన్నప్పుడు కృష్ణుడు పరిగెడుతూ పరిగెడుతూ ఏడుస్తూ పరిగెడతాడు అంటే మరి కృష్ణుడు భయపడ్డా యశోద? ఇది నటన అనమాట, ఇదంతా కూడా ఏంటంటే నాటకం లాగా, నటన అంటారు దాన్ని, నటో నాట్య ద్రవ్యత అంటే. కృష్ణుడు బాగా నాటకాలు బాగా చేస్తాడు, చాలా మంచి నాటకం చేస్తాడు, అంటే నటనలో అందరికైనా బెస్ట్ నటుడు. కాబట్టి మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి. అదే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానైన కౌంతేయ జగద్వి పరివర్తతి. అంటే ఈ చరాచర జగత్తు ప్రకృతి కూడా ఎవరి అధ్యక్షతలో ఉన్నది? మయాధ్యక్షేణ. ఎవరి అధ్యక్షతలో ఉన్నది? కృష్ణుడి యొక్క అధీనంలో ప్రకృతి ఉన్నది. ప్రకృతి యొక్క అధీనంలో కృష్ణుడు లేడు. కృష్ణుడు లయమైపోయిన ప్రకృతి కూడా మొత్తం అంతా లయమైపోతుంది కదా ప్రభు, బ్రహ్మదేవుడితో సహా మొత్తం సృష్టి. జీవులము, మనం బద్ధ జీవులము, బద్ధ జీవులు ప్రకృతి యొక్క చేతిలో ఉన్నారంటే మనం ఒప్పుకోవచ్చు, నిజమే. బద్ధ జీవులు ప్రకృతి ఆధ్వర్యంలో ఉన్నారు అంటే మనం మనం ప్రకృతి ఎలా ఆడిస్తే మనం ఆడుతున్నాం, ఏ విధంగా ప్రకృతి చెప్తే అలా చేస్తున్నాం, ప్రకృతి చేయించేస్తుంది మన చేత. కానీ కృష్ణుడిని ప్రకృతి అలా ఆడించదు, కృష్ణుడే ప్రకృతిని నడిపిస్తాడు. అంటే మాయకి కూడా కారణం కృష్ణుడు అనమాట. అదేవిధంగా ఎస్ మాత్ర చెప్పండి. అంటే మనము మొత్తం అసలు మొత్తం సృష్టినే సృష్టించిన ఆయన దేవాది దేవుడు కదా ప్రభుజీ, అదొక చిన్న విషయం అర్థం చేసుకున్నా మనకి ఇట్లా అర్థమైపోతుంది కదా ప్రభుజీ. సో మనకు అర్థమవుతుంది, కానీ మీరు ఒకసారి చూడండి, మనం ఒక నిమిషంలో ఇలా అనుకున్నాం కృష్ణుడే దేవాది దేవుడు అని, ఒక 1 మినిట్ లో మర్చిపోతాం, ఒప్పుకుంటారా మీరు? లేదు ప్రభుజీ. అంటే మనం అంటే అఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే, మనం నెక్స్ట్ లీలలు వింటున్నాము, సడన్ గా డౌట్ వస్తుంది, అరే అదేంటిది అని. అంటే మనం మనం గుర్తు చేసుకోవాలి, ఓ కృష్ణుడు దేవాది దేవుడు కదా, అంటే ఇది కూడా మాయ అనమాట. ఓకే, అంటే ప్రభుజీ ముందు మేము అట్లా అనుకునే వాళ్ళం ప్రభుజీ, మేము అసలు కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళం కాదు, పని 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 అట్లా. ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ లో వచ్చామో, ఒక గుడ్డిగా ఫస్ట్ ఒక గుర్తు పెట్టేసుకున్నాం ప్రభుజీ చెప్పినందువల్ల, దేవాది దేవుడే మాకి అని. అట్లాంటప్పుడు కొన్ని కొన్ని అవార్డ్ అయిపోతున్నాయి ప్రభుజీ, అంత దేవుడే. అదొక రకమైనటువంటి నమ్మకం, కానీ తర్కం తెలుసుకోవాలి, శాస్త్రం తెలుసుకోవాలి, ఎవరైనా మనం అడిగినప్పుడు ఆన్సర్ చేయగలగాలి అని మళ్ళీ కూడా క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఉన్నాం ప్రభుజీ. ఏమైనా రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి ప్రభుజీ. అరే వెరీ గుడ్, భాగవతం నిత్యం వింటుంటే మనకి ప్రతిరోజు గుర్తు వస్తుంది అనమాట, భగవంతుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ప్రభుజీ మనం అందరం కూడా కృష్ణ భగవానుడు ఇచ్చిన కొద్దిపాటి స్వేచ్ఛ వల్లే ఇంత మాయకి వెళ్ళిపోతున్నాము. ఆ స్వేచ్ఛ కారణంగానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు
ఒక్కొక్క రకమైన గుణాలని కలిగి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం కదా ప్రభుజీ, ఆ కొద్దిపాటి స్వేచ్ఛ వల్లేగా ప్రభుజీ ఇదంతా కూడాను. అవునండి, భగవంతుడు ఇచ్చినటువంటి కొద్దిపాటి స్వేచ్ఛ వల్ల మనము ఒక్కొక్క వైపున మనం వెళ్ళిపోతున్నాం. ఆ గుణాలు మన్ని ఒక్కొక్క వైపు లాగేస్తున్నాయి. భగవంతుడిలో మన గుణాలన్నీ కూడా కనుక ఇవ్వకపోతే మనం ఒక మిషన్స్ లాగా అయిపోయేవాళ్ళం కదా ప్రభుజీ. స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇంకా మనకంటూ ఒక అస్తిత్వం అనేది ఉండదు, దానికి ఇంకా మీనింగ్ ఏ లేదు. నాకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి కదా. ఎస్ ప్రభుజీ, ఎలాగంటే మనకంటూ ఒక ఆత్మని మనసుని ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలనేది మనకు ఆ కొద్దిపాటి స్వేచ్ఛను ఇచ్చాడు భగవానుడు. కానీ దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోక అనేకమైన మాయలకు పడిపోతున్నాం అని అనిపించింది ప్రభుజీ. మన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం కదా ప్రభుజీ. ఎస్, రెండు ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు తల్లిదండ్రులు కొంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తారు పిల్లల్ని, ఇక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నువ్వు నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా చేయని చెప్తారు. అంటే ఒక వరకు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి వదిలేస్తారు. ఎస్ ప్రభుజీ, వాళ్ళు ఇంకా వాళ్ళ విచక్షణ ప్రకారం వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోవాలి కరెక్ట్ చేస్తాను. అలా చేయకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఏమవుతుందంటే మనం కంప్లీట్ గా వాళ్ళని ఒక యంత్రం లాగా పట్టేసుకున్నట్టు అవుతుంది, రోబోట్ లాగా. ఇంకా వాళ్ళకి ఏ స్వేచ్ఛ లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు కదండి. అలాగే మనకి భగవంతుడు స్వేచ్ఛను ఇచ్చాడు, ఆ స్వేచ్ఛను మనం కరెక్ట్ గా వాడుకోవాలని. అది ఇప్పుడు మా మనసులోకి మీరందరూ అలా భావతాన్ని పంపిస్తున్నారు ప్రభుజీ. భగవద్గీతని భావత అనేటువంటి అమృతాన్ని మా హృదయంలోకి పంపిస్తుండడం వల్ల మాలో ఉన్న కల్మషాలను కూడా స్లో స్లోగా వెళ్ళిపోతున్నాయి ప్రభుజీ, మీ అందరి యొక్క కృపా కటాక్షాలతో ప్రభుజీ. ఎస్ మహర్షి, థ్యాంక్ యూ. అంతా కూడా ప్రభుపాదులు వారి కృప. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్పారంటే కృష్ణ భగవానుడే మాయను వాడుతున్నాడు. ఏం చేయడానికట, సృష్టి స్థితి లయం చేయడానికి కూడా మాయను వాడుకుంటున్నాడు. మాయ అనేది ఒక టెక్నాలజీ లాంటిది, సాఫ్ట్వేర్ లాంటిది. అంటే దాంతో ఒక మ్యాజిక్ అనమాట, దాంతో అన్ని పనులు చేయొచ్చు. కృష్ణ భగవానుడు మొత్తం ఈ సృష్టిని నడిపిస్తున్నాడు మాయ వల్ల. అంటే ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం తోటి మొత్తం సృష్టినే నడిపించేస్తున్నాడు. అంటే మనకి ఏ జన్మ రావాలి అనేది డిసైడ్ చేసేది మళ్ళా త్రిగుణాలే. అంటే మనకి ఎటువంటి శరీరం రావాలో అది కూడా త్రిగుణాలు బట్టే డిసైడ్ అవుతుంది. అంటే మనం ఏ గుణాన్ని పట్టుకుని, మనం ఏ గుణంలో ఎక్కువగా ఉంటామో ఆ గుణాన్ని బట్టి మనకి శరీరం దొరుకుతుంది. అదేవిధంగా సృష్టి స్థితి లయకి కూడా త్రిగుణాలే అవసరం. సృష్టి చేయాలంటే రజోగుణం అవసరం, అందుకనే బ్రహ్మదేవుడు. అంటే కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క గుణావతారం, అంటే కృష్ణ భగవానుడే గుణావతారంగా వస్తాడు అనమాట బ్రహ్మదేవుడు. శక్త్యావేశ అవతారం, సృష్టి చేస్తాడు. అలాగే లయము పరమశివుడు. కృష్ణ భగవానుడే తమో గుణానికి నియామకుడై శివుడి కింద వస్తాడు లయం చేయడానికి. సో ఆ విధంగా సృష్టి స్థితి లయ ఈ మూడింటిని కూడా భగవంతుడు నడిపిస్తున్నాడు అన్నమాట. ఈ మూడు గుణాలతోటి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు స్వామి. అలాగే కూడా ఏ దేహం రావాలని కూడా డిసైడ్ చేయడానికి కూడా మాయనే వాడుకుంటాము. రైట్, నెక్స్ట్. కాలం చరంతం సృజతీశ ఆశ్రయం, కాలం చరంతం సృజతీశాశ్రయం, ప్రధాన పుంభ్యాం నరదేవ సత్ సత్యకృత్, ప్రధాన పుంభ్యాం నరదేవ సత్యకృత్. ఒక నిమిషం, ఎవరు చెబుతారు, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారో చూద్దాం. ఇస్ మంగతాయర్ మాట చెబుతారా? ఆ చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. రాజా, ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు నియామకుడను, నిక్కముగా ఈ జగత్తును సృజించిన వాడు నాకు దేవదేవుడే. భౌతిక శక్తి మరియు జీవుడు కాలపరిధిలో వర్తించినట్లుగా ఆ కాలమును సృజించాను. ఈ విధముగా అతడు ఎన్నడను కాలమునకు కాని భౌతిక శక్తికి కానీ లోబడి ఉండడు. తిరుపాద్ర చదవమంటారు బాబు వారి భాష్యం. భగవంతుడు కాలాధీనుడని ఎవడనూ తలంచరాదు. ప్రకృతి వర్తించుటకును బద్ధజీవుడి ప్రకృతి ఆధీనమని నిలిచిండులాగునను అతడు పరిస్థితిని కల్పించను. బద్ధజీవులు ప్రకృతి రెండును కాలాధీనములే.
కానీ భగవంతుడు మాత్రము కాలం యొక్క కార్యకారణకు లోను గాను, ఏలైనా కాలం అతని చేతనే సృజింపబడినది. ఈ విషయమును మరింత స్పష్టపరచుట కొరకై శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు సృష్టి స్థితుల ఏకార్యముల దేవదేవుని పరమ సంకల్పం వల్లనే కలుగుచున్నామని పలికిరి. భగవద్గీత 4.7 అందు భగవాన్ ఇట్లు పలికెను. చదవమంటారా ప్రభుజీ? కంటిన్యూ చేస్తారా, ఇంకెవరైనా చదువుతారా? కంటిన్యూ చేయమంటే చేసేస్తానండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును, ఆ సమయమున నేను అవతరింతును. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సమస్తమునకు నియామకుడు కనుక అవతారమును దాల్చినప్పుడు, అనగా ధర్మ కర్మచ మే దివ్యం కాల పరిధిలోనికి రాడు. భగవంతుడు సత్వగుణంతో కాని రజోగుణంతో కాని లేదా తమోగుణంతో కాని కాలముందు వర్తించినప్పటికీ అతడు కాలాధీశుడు అయినాడని తలచరాదనుచు కాలం చరం కాలాధీనుడు అయినాడని తలచరాదనుచు కాలం చరంతం సృజతీస ఆశ్రయం అను పద్యపాదము సూచించుచున్నది. ఒకనొక రీతిలో పనిచేయనట్టుగా కాలమును అతడే సృజించను కనుక భగవానుడు కాలాధీశుడు కాడు, కాల నియంత్రణలో అతడు పనిచేయడు. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి అతని లీలలలో ఒకటి. సమస్తము పూర్తిగా అతని నియంత్రణలో ఉన్నది. రజోగుణము ప్రబలంగా ఉన్నప్పుడే సృష్టి కార్యము జరుగును కనుక తద్గుణమునకు అవసరమైన కాలమును భగవానుడు సృజించును. అదే విధముగా స్థితి లయములకు కూడా అవసరమైన కాలమును అతడు సృజించును. ఈ విధముగా భగవానుడు కాల పరిధిలో లేడని ఈ శ్లోకము నిరూపించుచున్నది. హరే కృష్ణ. పాయింట్ చెప్తాను ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాలం అనేది చాలా చాలా శక్తివంతమైనది, మాయ కన్నా శక్తివంతమైనది కాలం అనేది. ఎందుకంటే మాయ కన్నా శక్తివంతం, మాయ కూడా కాలాధీనంలో ఉంటుంది. కాలం అంతా కూడా కాలం యొక్క అధీనంలోనే ఉన్నది. అంతా ప్రకృతి కూడా ప్రపంచం అంతా కూడా కాలం యొక్క అధీనంలో ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఆ కాలం వస్తే ఆ కాలంలో అంత జరిగిపోతూ ఉంటుంది. అంటే కాలం అనేది ఎంత శక్తివంతమైనది అంటే, ప్రథమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆయువు ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆయన ఆయుర్దం అయిపోతుంది. అప్పుడు ఆయన కూడా దేహం చాలించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కాలం అనేది అంత శక్తివంతమైనది. కాలం అన్నిటినీ లాగేయగలదు. మనం అనుకుంటాం కదా టైం మేనేజ్మెంట్. మనం టైంని మేనేజ్ చేయడం, అసలు టైం అనేది మనని మేనేజ్ చేస్తుంది. మనం టైంని మేనేజ్ చేయడం కుదరదు. ఎందుకంటే మన టైం అయిపోయిందంటే మన అది మేనేజ్ చేస్తుంది కాబట్టి. అందరినీ మేనేజ్ చేస్తుంది టైం. ఒకసారి ఆలోచించండి, కాలం అనేది ఎంత శక్తివంతమైనది అని. అంటే ఇవాళ ఒక నగరంలో ఒక విధంగా ఉండవచ్చు, 100 సంవత్సరాల తర్వాత అది రూపురేఖలే మారిపోతాయి అక్కడ. సో కాలంతో అందరూ మారిపోతారు, అన్ని మారిపోతారు, ఏది ఒకే విధంగా ఉండదు ఈ భౌతిక ప్రపంచం. ఈ కాలం అనేది భగవంతుడి యొక్క ప్రతిరూపం, భగవంతుడి యొక్క ప్రతినిధి కాలం. చాలా శక్తివంతమైనది అన్నమాట. అయితే సృష్టి స్థితి లయం చేయడానికి కూడా కాలశక్తిని భగవంతుడు వాడుకుంటాడు. అంటే సృష్టి చేయాలంటే రజోగుణం ఎక్కువగా ఉండాలి, అప్పుడే సృష్టి చేయగలం. ఇప్పుడు మనం ఏదైనా ఒక పద్యం రాయాలనుకోండి, దానికి రజోగుణం అవసరం ఉంటుంది. అలాగే కూడా లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకోండి, దానికి రజోగుణం అవసరం ఉంటుంది. రజోగుణం ఉంటేనే సృష్టి అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే సత్వగుణం కావాలి, అంటే స్థితి. దాన్ని నాశనం చేయాలంటే తమోగుణం కావాలి. కాబట్టి సృష్టి చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, ఆ కాలంలో సత్వగుణ ఆ రజోగుణానికి ఎక్కువగా శక్తినిస్తాడు, అప్పుడు సృష్టి జరుగుతుంది. తర్వాత స్థితి చేయాలంటే సత్వగుణానికి శక్తినిస్తాడు, లయం చేయాలంటే తమోగుణానికి శక్తినిస్తాడు, అప్పుడే లయం అనేది జరుగుతుంది. ఈ విధముగా ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క
టైం అనేది భగవంతుడు ఇస్తున్నాడు అన్నమాట. అంటే ఒక్కొక్క గుణానికి అవసరమైనటువంటి కాలాన్ని కృష్ణుడు సృజిస్తాడు అన్నమాట. మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకు ముందు తెలుసుకున్న విధంగా మాయ కృష్ణుడి యొక్క అధీనంలో ఉంది, కృష్ణుడు మాయ యొక్క అధీనంలో లేడు. అలాగే కాలము కృష్ణుడి యొక్క అధీనంలో ఉన్నది, కానీ భగవానుడు కాల పరిధిలో లేడు. కాల పరిధిలో భగవానుడు లేడు. కాలం వచ్చి రిక్వెస్ట్ చేయాలి కదండి. ఇప్పుడైతే రాముడు తన అవతారాన్ని చాలించాల్సినటువంటి సమయం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆ మృత్యువు అనేటువంటి ఒక దేవత, మృత్యుదేవతనే వస్తాడనమాట రాముడి దగ్గరికి వచ్చి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని రాముడితో మాట్లాడి ఆయన చెప్తాడు, మీరు అనుకున్నటువంటి సమయం అయిపోయింది, మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు అని మీ ఇష్టం అని. అంటే ఆయన అనుకుంటే ఇంకా కంటిన్యూ కూడా చేయవచ్చు, అది భగవంతుడి చేతిలో ఉంటుంది. అలా మన దగ్గరకు వచ్చి ఎవరు చెప్పరు, మన దగ్గరకు వచ్చి మృత్యుదేవత వచ్చి అలా అడగదు. మీరు అనుకున్నటువంటి కాల పరిధి అయిపోయింది, మీరు ఉండాలంటే ఉండొచ్చు లేకపోతే ఉండొచ్చు, సరే మేము ఇక్కడే ఉంటామంటాం, అలా కుదరదు. కాలం వచ్చిందంటే తీసుకెళ్ళిపో, రైట్? అది మనం తెలుసుకోవాల్సిన విషయము. భగవంతుడు కాల పరిధిలో ఉండడు అని ఈ శ్లోకం నిరూపిస్తున్నది. కంటిన్యూ చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర పరమ కృష్ణ అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే పరమయ్యామకుడు, అనాది. అతడు దేనికి లోబడి లేడు. ఈ విషయమును శ్రీకృష్ణుడు భగవద్గీత 7.7 యందు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు అని పలికెను. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు నియామకుడు, సృష్టికర్త, కనుక ఆతని కన్నను ఉన్నతమైనది ఏదీను ఉండజాలదు. ఈ భౌతిక జగత్తు మిథ్యయనియు, అందువలన ఈ మిథ్యా జగత్తును బ్రహ్మసత్యం జగన్మిథ్య గూర్చి చింతింపవలదని మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. కాని ఇది నిజము కాదు, ఇచట సత్యకృత్ అని చెప్పబడినది. భగవంతుడు సత్యం పరం, సృష్టించిన దేదీయును నిత్య అనబడదు. ఈ సృష్టి కారణము సత్యమైనప్పుడు ఆ కారణం యొక్క ప్రభావం ఎట్లు విద్య కాదో తెలియజేయడానికే సత్యకృత్ అనేది పదప్రయోగం జరిగినది. ఈ సృష్టి తాత్కాలికము కావచ్చునేమో కాని విద్య కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సృష్టి అనేది తాత్కాలికము మాత్రమే కాని విద్య కాదు. జగత్ సత్యం, సారీ, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటి పదాన్ని మనము పదే పదే వింటుంటాం. అది వేదాలలో ఉన్నటువంటి శ్లోకం కాదది, అది ఒక చెప్పినటువంటి ఒక ఫిలాసఫీ. అది అది మాయావాద సిద్ధాంతం. అది అది ఎక్కడ కూడా వేదాల్లో అలా చెప్పలే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. అది జగత్తు మిథ్య అనడం తప్పట, మిథ్య అనడం అనేది తప్పంటే ఎలాగంటే, సపోజ్ మీకు కాలు నొప్పిస్తుంది అనుకోండి, మోకాళ్ళు నొప్పింది అనుకోండి, మీరు గట్టిని పట్టుకున్నారు, చాలా నొప్పిస్తుంది, నాకు చాలా నొప్పిస్తుంది, నేను అంటాను మీకే నొప్పేయట్లేదు, అంత ఉత్తుత్యాన, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు ఒప్పుకుంటారా, సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ అంటారు మీకు ఏ నొప్పి లేదండి, మీరు ఊరికే ఊహించుకుంటున్నారా? ఎప్పుడైనా జరిగింది అలాగా? ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా డాక్టర్ అంటారు మీకు? హరే కృష్ణ ప్రభుజీ. కొంతమంది పేషెంట్స్ ని అట్లే దర్దైటిస్ పేషెంట్ అని పిలుస్తాం ప్రభుజీ. అంటే వాళ్ళకి మామూలుగా కొన్ని రోజులు ఏదైనా ట్రీట్మెంట్ ఇయ్యొచ్చు నొప్పులు ఉంటాయి, కానీ కొంతమంది ఊరికి అది అలవాటు అయిపోయి ఊరికే వచ్చేస్తా ఉంటారు ప్రభుజీ. ఇది ఒక మెడికల్ టర్మ్ ఉంది, అందుకని చెప్తున్నారు ప్రభుజీ. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, నొప్పి అనేది మన అనుభవం, నా అనుభవం నొప్పి అనేది. అది అవతల వాడికి తెలియకపోవచ్చు, కానీ నా అనుభవం, అనుభవం జరిగింది కాబట్టి జరిగినట్టే. కానీ నిన్న నొప్పి వచ్చింది అనుకోండి, లెటెస్ట్, నిన్న నొప్పి వచ్చింది ఇవాళ లేదు, నిన్న నొప్పి వచ్చింది ఇవాళ లేదు కాబట్టి నొప్పే లేదు, దాని అసలు అస్తిత్వమే లేదు, నిజమే కదా? నిన్న ఉంది ఇవాళ లేదు అంటే దాన్ని మనం సత్యం అని ఎలా అంటాము? ఎప్పుడు ఉండేదాన్ని సత్యం అంటాం. నిన్న ఎప్పుడో వచ్చిందండి, మర్చిపోయాను, గుర్తు రావట్లేదు, ఎప్పుడో కాలు పెరికింది, కాలు పట్టేసింది, గట్టిగా నొప్పి వచ్చింది, తర్వాత పోయింది, కాబట్టి అది జరగలేదు. కాబట్టి అది జరగలేదు కాదు, అది జరిగింది, నిజంగానే జరిగింది, కానీ తాత్కాలికంగా ఉంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం.
తాత్కాలికానికి మిథ్యకి తేడా ఉంది. తాత్కాలికం అంటే కాసేపు వచ్చి వెళ్ళిపోయింది కానీ అనుభవంలోకి వచ్చింది, కానీ తాత్కాలికంగా వెళ్ళిపోయింది. అయినంత మాత్రాన అది మిథ్య కాదు. అలాగే రాత్రి పడుకొని నేను కలగన్నాను అనుకోండి, అది నిజమా? సపోజ్ మనకు జరిగినటువంటి కళ నిజమా చెప్పండి. లేదు ప్రభుజీ, అది ఒక జస్ట్ మీరు జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది మనకు తెలియదు, నిజం కాదు. కానీ నాకు అనుభవంలోకి వచ్చింది కదా, అది అనుభవంకి వచ్చింది కాబట్టి తాత్కాలికం ప్రభుజీ. తాత్కాలికమైనటువంటి సత్యం అది సత్యం కాదు, అంటే సత్యం అని అలాగని మిథ్య కూడా కాదు. అంటే కళ రానే రాలేదని చెప్తారా? లేదు వచ్చింది, అసలు కళే రాలేదు, అంత నీ ఊహ, అసలు అది ఏమి జరగలేదు అని అలా చెప్తాం. లేదు వచ్చింది, నా అనుభవంలోకి వచ్చింది, నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా గుర్తుంది ఏ కళ వచ్చిందని, కానీ అది వెళ్ళిపోయింది తాత్కాలికం. అలాగే ఈ భౌతిక ప్రపంచం అనేది కూడా ఎస్ రియాలిటీ, మనం గట్టిగా ఒకసారి గీచితే నెప్పేస్తుంది అబ్బా అని. ఎస్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ బట్ టెంపరీ, ఇది టెంపరీ బట్ రియాలిటీ, ఇట్స్ ఎ టెంపరీ రియాలిటీ, డజంట్ మీన్ ఇట్ ఇస్ ఫాల్స్, అది మిథ్య అని చెప్పదు, రైట్? ఎందుకంటే భగవంతుడు సత్యకృత్, భగవంతుడు సత్యం, సత్యం త్రిసత్యం, సత్యం భగవంతుడు అంటే సత్యం పరం ధీమహి సత్యనారాయణ సత్యం. సో ఆయన ఆయన నుంచి వచ్చినటువంటిది మిథ్య ఎలా అవుతుంది? తాత్కాలికం అవ్వచ్చు కానీ మిథ్య అవ్వదు, అది విషయం. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ, దండవత్ ప్రణామములు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు, ధ్రువ మహారాజు కూడా మృత్యు మీద కాలు పెట్టే వెళ్ళారు కదా ప్రభు. ఎస్ మాతాజ్, ధ్రువ మహారాజు కూడా మృత్యు మీద కాలు పెట్టి వెళ్ళాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళిద్దరికి కూడా ఒకటే నేచర్ ఉంటుంది అన్నమాట. అంటే మనము భగవంతుడి యొక్క భక్తిని చక్కగా చేస్తే భగవంతుడి యొక్క గుణాలు మనలోకి వస్తాయి. ఎలాగైతే అదే రాముల వారికి ఆయనకని కాదు, ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి కూడా మృత్యు మీద తలపెట్టి వెళ్ళారు ఆయన. అది ఎందుకని, దానికి కారణం ఎందుకు? ప్రతి మనిషి చేయగలుగుతున్నాడా? ఓన్లీ ధ్రువుడే ఎందుకు చేయగలిగాడు అది చెప్పండి. అంటే ఆయనకి చిన్నతనంలోనే భగవంతుడి కోరికతో వెళ్ళినా భగవంతుడి దర్శనం అయింది ఆయనకి, ఇంకా ఏ కోరిక లేకుండా అనుకున్నా కూడా తర్వాత ఆయన రాజ్యాభిషేకం అన్ని అయ్యి కూడా ఆయనకి ఆఖరికి ఆయన స్వయంభూ మనోగుడ వచ్చి చెప్తారు కదా ప్రభు, ఇవన్నీ విన్న తర్వాత ఆయనకి ఇంకా జ్ఞానోపది అట్లా అయిపోయి ఇంకా అతడు భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి అతనికి ఆ ఫెసిలిటీ అనేది ఇవ్వబడింది, అది ఇంపార్టెంట్ విషయం. భగవంతుడు కాలాతీతుడు, కాలం ఆయన ఆయన యొక్క నిర్దేశంలో నడుస్తూ ఉంటుంది. మనలో కొంతవరకు కొంతవరకు మనకు ఆ శక్తి రావాలంటే మనం కూడా భగవంతుడి యొక్క భక్తిని చక్కగా చేయాలి. ధ్రువుడు ఏ విధంగా అయితే శుద్ధ భక్తుడు అయ్యాడో ఆ విధంగా మనం కూడా విశుద్ధ భక్తులం అవ్వడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం కూడా మృత్యు తలపైన కాలు పెట్టి వైకుంఠ లోకానికి వైకుంఠ విమానాన్ని ఎక్కవచ్చు. ఈ లెసన్ మనం అర్థం చేసుకుందాం. ప్రభు భక్తి ఉంటే ఆయన తుకారంకే ఆయన పంపించారు ఆయన భక్తికి. ఎస్ మాతాజీ, భక్తులంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆయన ఆయన సంపూర్ణంగా విశ్వసించే వాళ్ళని ఆయన ఎలా దగ్గరికి తీసుకుంటారు. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇవాళ నాకు అవకాశాలు ఇచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదాలు. చాలా రోజుల మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ, మీరు చాలా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ మేము మీకు ఇది చెప్పాలి ప్రభుజీ, మేము చాలా రుణపడి ఉన్నాం, మీ మంచి నాలెడ్జ్ అంతా మాకు ఇస్తా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, అంటే లాస్ట్ లో ఇంకేదైనా ఉంటుందా ఇది కాకుండా? లేదు ప్రభుజీ, అంతే అంతేనా? వాళ్ళు కలుపుతారు, జట్ల శ్లోకం చదువుతారు ప్రభుజీ, అంతే. హరే కృష్ణ ప్రభు.
చాలా ధన్యవాదాలు బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దానవతనము. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. మీరు మా చెప్పారు ప్రభుజీ ధన్యవాదాలు. మేమే మీకు రుణపడి ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ చెప్పాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ రుణపడి ఉంటాం ప్రభుజీ. ప్రభుజీ అంత బాగా చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళకి.